న్యూస్లోకి వెళ్తే మొత్తం టాపిక్ అంతా హైడ్రా చుట్టే నడుస్తూ ఉంది. హైడ్రా హైడ్రా హైడ్రాకు విపరీతమైనటువంటి ప్రజల మద్దతు దొరకడం, ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ముందుకు బొమ్మని చెప్పింది కానీ మళ్ళీ వెనక్కి లాగే పరిస్థితిలో లేనటువంటి అనివార్యత, పోడే తప్ప మళ్ళీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సంక్లిష్టమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ ఆ చెర్లనే ఉంది. ఆ బండ కూడా అక్కడ మధ్యలో పాడైంది, అది నడిమిట్లుంది. అదొక మన ఏది మన బోట్ యార్డ్ లెక్క ఉంటుంది, అది చూస్తా ఉంటే బోటింగ్ ఏరియా లెక్క, కేజీ టు పీజీ అని అది అది సరిగ్గా అనే పాడైంది. అది ఇగో ఇది ఫాతిమా కాలేజు మొత్తం సలకం చెరువు అని ఉంది బండ్ల కూడ జాగీర దగ్గర, సరిగ్గా చెరలే ఉంది ఓవైసీ ఫాతిమా కాలేజ్. ఇప్పుడు దీని సంగతి ఏంది అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ ఫాతిమా కాలేజ్ ఇది వరకు అచ్చా మనం ఓల్డ్ మ్యాప్ ఎట్లా చూడొస్తుంది, ఓల్డ్ మ్యాప్ మరి మ్యాప్ మ్యాప్ వస్తుంది కానీ ఓల్డ్ వెనక్కి పోయి చూడలేమా, ఏమైనా వెనక కొట్టాలి మా ఐడియా ఉందా, అది ఎట్లా డేట్ టైం ఏమైనా కొట్టాలేమో ఐడియా లేదు. ఓర్ టైమ్ లైన్ అంతా చెరువు ఉంటే చెరువులో కట్టిన మధ్యలో నడమ, ఇంత మను పోసి కట్టిన చెరువుల మను పోసి చెరువుల మను పోసి ఫాతిమా కాలేజ్ ఇట్లా ఇట్లా జరుగుతుంది. అందుకనే నెక్లెస్ రోడ్ గులగొట్టుర్రి, జిహెచ్ఎంసీ బిల్డింగ్ గులగొట్టుర్రి అంటుంది. అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఈ అసదుద్దీన్ ఓవైసీది కూలగొట్టే దమ్ము మీకున్నదా అని అడుగుతా ఉన్నారు. ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాతిమా కాలేజీను కూల్చే దమ్ము మీకున్నదా అంటున్నారు. ఒకవేళ కూలిస్తే మరి ఏం జరుగుతుంది? ఫాతిమా కాలేజ్, ఈ ఫాతిమా కాలేజీను కూల్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా చెరువే, చెరువే, ఇదంతా చెరువే, చెర్లకే వెళ్ళిపోయింది అనుకో, రాదు చెర్ల మన్ను పోసిరు అంతే. చెర్ల మన్ను పోసిరు, నోట్లే మన్ను కాదు, చెర్ల మన్ను పోసిరు. ఫాతిమా కాలేజ్ కేజీ టు పీజీ దాకా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఇది దీన్ని చెర విడిపించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ అయింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత ఎంపీ ఉండే ఓ 2 ఎంపీలు ఉన్నారు వాళ్ళు. మరి ఈ ఈ వీళ్ళని అసదుద్దీ ఓవైసీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి రియాక్షను, ఆ రియాక్షన్కు ప్రభుత్వం తల ఉంచుతుందా అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇక చాలా ఫామ్ హౌజులు, ఈ ఫామ్ హౌజ్ ఇట్లా, ఫామ్ హౌజ్ అట్లా, ఇది బఫర్ జోను, ఎఫ్టీఏలు, అది ఇది అని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. సరే, ఏది చేసినా కూడా ఇక్కడ మనం ప్రభుత్వం సంకల్పం తీసుకుంది చెరువుల విముక్తి అనేటువంటి సంకల్పం. ఈ సంకల్పానికి కట్టుబడి పని పూర్తి చేస్తారా, మధ్యలోనే వదిలేస్తారా అనేటువంటి ప్రశ్న ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అర్జున్ లెక్క తయారైపోయిన నేను, నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న చేసేస్తా అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. హైడ్రా ఇప్పటి వరకు స్టాప్ అయితే ఓ రకంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, హైడ్రా 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 కీప్ గోయింగ్ అనేటువంటి మాటలు వస్తా ఉన్నాయి, చూసినవా? అవి ఏంటంటే ప్రజలకు డౌట్ వచ్చి వస్తా ఉన్నాయా, లేకపోతే నిజంగా నమ్మకంతో వస్తా ఉన్నాయా, అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి హైడ్రా ఒక సంచలనంగా మారింది. ప్రతి జిల్లా మా జిల్లాకు హైడ్రా రావాలి, మా జిల్లాకు హైడ్రా రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో చెరుకుంటలు కబ్జా పెట్టినట్టు అన్ని చోట్ల పెట్టిండ్రు కాబట్టి అన్ని చోట్లకు హైడ్రా దిగాలి, హైడ్రా తన పనితనాన్ని చూపెట్టాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే రంగనాథ్ గారు ఇప్పుడు ప్రజలకు ఒక హీరోయిన్ లెక్క చూస్తున్నారు. ఇక ఆయన దిక్కే చూస్తా ఉన్నారు. రంగనాథ్ గారు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసేటువంటి చర్చల మీదనే ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఆఖరికి హైడ్రా ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేసినట్టు దెబ్బకొచ్చి అది వేలల్లో వచ్చి పడ్డది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అనివార్యత, ఎందుకంటే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు చేసినప్పుడు తప్పై యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అన్నట్టు. అయితే ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు
భగవద్గీతలు ఏం చెప్తారంటే అర్జునుడు వచ్చి చెప్తాడు, అంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే అర్జునుడు వచ్చి అంటారు అన్నట్టు, అరే వాళ్ళు చూస్తే మా తమ్ముడే ఉన్నాడు, ఇక్కడ చూస్తే మా అన్నలే ఉన్నాడు, ఇక్కడ చూస్తే మా పెద్ద ఉన్నాడు, అక్కడ చూస్తే మా తాత ఉన్నాడు, వీళ్ళని చంపాలి నాన్న అంటాడు. అరే అట్లా కాదురా నాయన, నువ్వు ఎవరినైనా చంపాల్సిందే, ఇది రాజ్యం రావాలంటే బరాబర్ చంపాల్సిందే, ధర్మ సంరక్షణ జరగాలంటే నువ్వు చంపాలంటాడు అన్నట్టు. అంటే అదే భగవద్గీత చెప్తుంది ఇక్కడ కూడా. సో కాబట్టి ఇడ ఓవైస మనోడ మంజ అనేది కాదు, లేదు ఏ పాటన్ లేదు, బోనం మీదకి ఎత్తుకున్న తర్వాత కింద దిశితే ఇప్పుడు జనం తోటి కాబట్టి ఆ బోనం కూడా పోషమతాలకు ఏరాల్సిందే, అంతే చెరువులు సాపు కావాల్సిందే. ఇది పరిస్థితి ఇప్పుడు. వాస్తవానికి కూడా ప్రభుత్వం ఇన్నా ప్రజలు ఇన్ని పరిస్థితిలో లేరు. లేరు ప్రభుత్వం పైన నమ్మకము, ప్రభుత్వం పైన విశ్వాసం అనేది ఈ హైడ్రా చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. సో మరి దానికి మార్గాలు ఉంటాయి, కోర్టు పోయో ఆటో హైడ్రాని ఆ ఉపాయాలు అవి వేరే ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి, 100 డ్రోన్లు 100 మిసైళ్లతో అటాక్, పవర్ ప్లాంట్లు ఆయిల్ రిఫైనరీలే లక్ష్యం, 3 ఉక్రెయిన్ పౌరులు మృతి, భారీ పేలులతో భయాందోళనలో ప్రజలు. అదే సమయంలో రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసింది. మీరు మన మోడీ పోయొచ్చిండ్రు, పోయొచ్చి ఉక్రెయిన్ రష్యా మంచిగా ఉండాలి కలిసి ఉండాలని స్టార్ట్ అయ్యింది. ప్రధానమంత్రి మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దయచేసి ఒక క్షణం దానికోసం కేటాయించి రెండోది ఒక పోల్లో పాల్గొనండి. హైడ్రా ముందుకు అనుకుంటున్నారా వెనక్కి అనుకుంటున్నారా, మీ అభిప్రాయం, మీ ఆలోచన, మీ డౌట్ ఏంది, ఎట్లా అయితే వచ్చేది, ముందరకు పోతుందా వెనక పోతుందా? హైడ్రాకు చలో హైడ్రా హైడ్రాకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? హైడ్రా ఆగిపోవచ్చు అని భయపడే వాళ్ళు పైన, హైడ్రా ఆగిపోదు అనుకునే నమ్మకం ఉన్న వాళ్ళు కింద, తన పని తను చేసుకోబోతుంది అనుకుంటే కింద. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, అలాగే ఈ లైక్ బటన్ కూడా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి. హైడ్రాకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా? హైడ్రా ఆగిపోవచ్చు అని అనుమానపడే వాళ్ళు పైన, హైడ్రా ఆగిపోదు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఇదే మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే రైట్ గా 15 రోజుల్లో వీసీలు, వర్సిటీల్లో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తాం సీఎం రేవంత్, నిరుద్యోగుల సమస్యలు వింటా అన్నగా అండగా ఉంటా, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి నిరసనలు చేపట్టద్దు, విద్యార్థుల ప్రాణాలు తీసి 10 ఏళ్లు పాలించిన వాళ్ళు రిక్రూట్మెంట్లను ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయేసరికి మళ్ళీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమే, విద్యా ఉద్యోగాలు రైతు సంక్షేమమే మా ప్రాధాన్యం, గత ప్రభుత్వానికి ఫామ్ హౌజులు జనాలకు ఉపయోగం లేనివే ప్రాధాన్యమని విమర్శ, సివిల్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన 135 మందికి 100,000 చొప్పున చెక్కులు అందజేత, సివిల్స్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయితే మరో 100,000 ఇస్తామని భరోసా. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వసతి గృహాలన్నీ ఒకే కంపౌండ్ లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు ఆ విద్యా సంస్థల గురించి గర్వంగా చెప్పుకుంటారు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నామని విద్యార్థులు గర్వంగా చెప్పుకునేలా ఆ స్కూల్స్ ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ హౌజులు, ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలను ప్రాధాన్యంగా పెట్టుకుంటే తమ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలు వ్యవసాయం రైతు సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంట్లో ఒక వైద్యం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా విద్యారంగం పైన కొంత అటు ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ లేకపోతే విద్యారంగం పైన కొంత ఏదో కొంత ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. వైద్య రంగం పైన వైద్యం చాలా ఇంపార్టెంట్. మీరు నిన్న మొన్న చూసారు యశోదల కిడ్నీలు కార్జాలు బేజాలు అమ్ముకున్నారు, కథ నడుస్తున్నది ఇప్పుడు. అది ఏం చేసినావు పైన? ఓకే గానీ
అయితే ఇదంతా నడుస్తా ఉంది. ఈ వైద్యం విషయంలో కూడా ఈ కార్పొరేట్ దోపిడీ ఆపకపోతే ప్రజల డబ్బులు, మనం ఎన్ని పైసలు ఇచ్చినా ప్రజలకు ఎంత సేవ చేసినా తీసుకుపోయి దవాఖానల పాలే అవుతావు. అంతే రెడ్డిగా 100 నియోజకవర్గాల్లో నిర్మాణం కోసం బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాం. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల్లో, ఉస్మానియాలో గర్వంగా అంటే ఆ తరీకాలో చదువుకున్నట్టు గర్వంగా చెప్పుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల పాటు ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోగానే మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 10-15 రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమిస్తామని సీఎం ప్రకటించారు. విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నగా తాను అండగా నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. అయితే నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ పోతే మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది బీసీ ప్రొఫెసర్లు ఉన్నారంటే కేవలం 4%. అంటే 4% ఎప్పుడు అయ్యిండ్రు అసలు? యాక్చువల్ గా వాళ్ళు ఆర్టీఐ పెట్టినప్పుడు కేవలం అంటే ఒక ఆర్టీఐ పెట్టినప్పుడు 9 మంది ప్రొఫెసర్లు, దేశం మొత్తం మీద 9 మంది ఓబీసీ ప్రొఫెసర్లు. ఎస్, ఈ నియామకాల్లో కూడా ఈ ప్రొఫెసర్ల విషయంలో, సెలక్షన్ విషయంలో, తర్వాత బీసీల విషయంలో కానీ బీసీలకు ఎట్లాగో మనం 42% అనుకుంటున్నాం కాబట్టి 42% వాళ్ళకి దక్కేటట్టు చూడండి. ఎస్, ఈ బీసీల యూనివర్సిటీల బీసీలో కానీ, బీసీలు కానీ, ఇక్కడ ఏది ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరికి సంబంధించి రెడ్డిగా త్వరలో డ్రైవర్లెస్ వెహికల్ అభివృద్ధి చేస్తున్న ఐఐటి మన తాను ఎప్పుడో వచ్చింది డ్రైవర్లెస్ వెహికల్ మీకు తెలియదు. డ్రైవర్లెస్ ట్రాక్టర్ వచ్చింది మన తాను ఓ తాను అదంతా అదే నడుచుకుంటూ పోయి బయలుపడ్డది. ఓ ట్రాక్టర్ ఉండే అన్న వీళ్ళు ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారు, చేసిండ్రు. సుజుకి కంపెనీ తోటి టైఅప్ అయ్యి చేసి ఓ ట్రాక్టర్ దానంతలు అదే నడుచుకుంటూ బయలుపడి రైట్గా త్వరలో డ్రైవర్లెస్ వెహికల్ తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తున్న ఐఐటి హైదరాబాద్ అంటూ సుజుకి కంపెనీ సహకారం ప్రయోగ దశలో ఉన్న వాహనం క్యాంపస్లో 2 కిలోమీటర్ల ట్రాక్పై ట్రయల్స్ నిర్వహించినట్ట. అయితే డ్రైవర్లెస్ కార్లు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఎక్స్యూవీ మన ఎక్స్యూవీ 700 వెహికల్ ఉంది, అది వాస్తవానికి దానికి డ్రైవర్ కూడా ఎక్కర్లేదు. అంటే దానికి ఉండాల్సిన ఇవి ఉంటే ఏది మన సెన్సార్స్ అన్ని ఉన్నాయి, లైన్స్, జీబ్రా లైన్స్ అవి ఇవి ఉన్నప్పుడు అట్లే పోతుంది దాదాపుగా. కారులో డ్రైవర్ కూడా ఎక్కర్లేదు వాస్తవానికి. ముంగట ఏమైనా వెహికల్ వస్తే స్లో అయిపోతుంది, అదే బ్రేక్ కొట్టుకుంటది, అదే ఆగిపోతుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ అది కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కంప్లీట్ గా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఆ కార్లో పోయింది చూడు, టెస్లా కార్లు. అట్లా రావాలంటే కంప్లీట్ గా అది ఏ టెక్నాలజీ తోటి నడవాలి. ఆ టెక్నాలజీ ఉంటే ఇక్కడ రోడ్లు కూడా అట్లా ఉండాలి. రోడ్లే చెప్తున్నా నేను, మరి రోడ్ల కథనే. ఉప్పల్ రోడ్ల పోతే బండి మళ్ళీ ఇంటికి వచ్చేది లేదు. అంటే అది యూపీఎస్ కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. దీంతో దేశంలో యూపీఎస్ ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. రైట్, అదే కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టింది కదా యూపీఎస్ పెన్షన్ పథకం. నెల రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు, రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, నెల రోజుల్లో 4.40 లక్షల మందికి పరీక్షించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. ఇందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడ్డట్లుగా చెప్పిందంట. రెడ్డిగా అదట్లుంటే అప్పుడు బ్యాన్, ఇప్పుడు బదనాం. V6 వెలుగుపై విషయం కక్కుతున్న కేటీఆర్, ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఫైర్. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్స్ తో V6 వెలుగుకు ఎలాంటి సంబంధం లేదు, కక్షపూరితంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ టీం బురద జల్లుతున్నది. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలి. దమ్ము లేదు, ధైర్యం లేదు, వట్టిదే అది అనుడు. బటగాల్చి మీద వేసుడు, బటగాల్చి మీద వేసుడు, ఇట్లా కాల్చి. V6 అంటే ఇక మీకు ఎరికే కాదు, ఏవోదండి ఏమని. ఇగో ఎంత లంగమాటలు అంటే, గతంలో కూడా V6 ని బ్యాన్ చేస్తాం, V6 వెలుగును బ్యాన్ చేస్తాం అట్టి అని మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఏమో ఇగో అది లేదుగా ఇప్పుడు పరిస్థితి. V6 బిజినెస్ సొల్యూషన్స్, ఇగో కేటీఆర్ అలెజ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వాల్మీకి స్కామ్ లో ఉన్నదని చెప్పి చెప్పిండు. అయితే విషయం ఏంటంటే V6 సొల్యూషన్స్ కర్ణాటక దానికి అసలు సంబంధం లేదు, V6 ఛానల్ వెలుగుకు సంబంధం లేదు. అన్ని లంగం ఇచ్చట్లే అంతారా.
V6 సొల్యూషన్స్. ఇందులో డైరెక్టర్లు ఎవరాయా అంటే అది ఎక్కడదు వేరే కంపెనీ, అది తీసుకొచ్చి ఇది V6 అని పెట్టిండు. అంతా తొండి పంచాది వాళ్ళ జీవితం. పేరు కనిపిస్తే అయిపోయాయి ఎర్రజీర కట్టుకుంటా అన్నట్టుగా ఉన్నది. అది వాస్తవం నిన్న చూసిన నేను, అసలు ఈ V6 కు దానికి సంబంధం లేదు, వాడు ఎందుకు పెట్టుకుంటో తెలియదు. దాన్ని తీసుకొచ్చి ఈయనదే V6 అంటాడు, ఒక గంట తొండి అన్నట్టు వాటితోటి చిల్లరగాడు. V6 ఛానల్ వెలుగు దినపత్రికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయం కక్కుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలి, నేను దేనికైనా రెడీ, కేసీఆర్ కేటీఆర్ కవిత అవినీతి నిరూపించడానికి నేను సిద్ధమని ఆయన సవాల్ చేశారు. తన జీవితంలో ఎప్పుడు ఏ తప్పు చేయలేదని తాను నడిపే అన్ని సంస్థలు చట్టబద్ధంగానే ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ చెప్తున్న V6 బిజినెస్ సొల్యూషన్ తో తమ V6 వెలుగుకు ఏమాత్రం సంబంధం లేదని వివేక్ స్పష్టం చేశారు. V6 బిజినెస్ సొల్యూషన్ అనేది బెంగళూరు జయించిన సంస్థ అని తెలిపారు. అట్లుంటది అన్నట్టు అయినా వివేక వెంకట స్వామి గారు వాడు ఎవడో చిల్లరగాడు ఆరోపణ మీరు దానికి స్పందించి అవసరం లేదు. కాకపోతే అంటే బదనాం చేస్తాడని ఇప్పుడు అడగోలు ఇప్పుడు అవన్నీ పైసలు ఇచ్చి వేపిస్తున్నాడు కదా, ఆ బదనాం చేస్తాడని. సోమవారం సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని చూస్తా ఉన్నాం. ఇక పారా ఒలింపిక్స్ లో మన దీప్తి, రేపటి నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్ లో మన దేశం నుంచి 84 మందితో కూడిన జంబో జట్టు బరిలోకి దిగనుంది. ఈసారి 32 మంది అమ్మాయిలు పథక వేటలో నిలిచారు. ఇందులో తెలంగాణ నుంచి ఏకైక అథ్లెట్ గా వరంగల్ బిడ్డ జీవాంజీ దీప్తి బరిలో నిలిచింది. పారా ఒలింపిక్స్ అంటే ఇది దివ్యాంగులకు సంబంధించి, అంటే అన్ని అవయవాలు అంటే లేకుండా ఉన్న వాళ్ళకి. హైడ్రాకు హై రెస్పాన్స్, ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన, పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్, కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్టులు, సీఎం రేవంత్ కు అభినందనలు. హైదరాబాద్ లో చెరువులు కుంటలను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకు మద్దతు పెరుగుతున్నది, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది, పలువురు ప్రతిపక్ష నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ ఉంది, రిప్లై బాక్సులన్నీ కీప్ గోయింగ్ కామెంట్స్ తో నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా పైన రేవంత్ సారథ్యంలోని సర్కార్ పైన ప్రజల్లో నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని పొలిటికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము కూల్చివేతలను వ్యతిరేకిస్తే ఎక్కడ జనాధారణ కోల్పోతామనే భయం ఆపోజిషన్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే హైదరాబాద్ కేటీఆర్ లాంటి నేతలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటా పాజిటివ్ టాక్, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చెరువుల్లో ఆక్రమణను తొలగిస్తున్న హైడ్రాకు రేవంత్ సర్కార్ కు పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రతిపక్ష నేతలు సైతం మద్దతు పలుకుతున్నారు. వారం 10 రోజుల క్రితమే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలైనా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు అది ఆపినా ఆగి పరిస్థితులు లేదు. కార్పొరేట్ సేవలో జీవన్ దాన్, ప్రైవేట్ హాస్పిటల్కు అనుకూలంగా నిబంధనలు, గడిచిన 15 ప్రైవేట్ లోనే 98% బ్రెయిన్ డెడ్స్ అయినాయంట. మరి సంపేస్తురా నిజంగా చచ్చిపోయారు, పరిచయం 1424 బ్రెయిన్ డెత్స్ లో 5060 ట్రాన్స్ప్లాంటేషన్స్, అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్ దవాఖానలు, సర్కార్ ఆసుపత్రిలో నిర్లక్ష్యం 2% పరిమితం, 15 ఒక్కటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గాంధీ, 32తో సరిపెట్టిన నిమ్స్, సింగిల్ డిజిట్ వద్దే ఉస్మానియా, కారణాలు వెతికి ప్రభుత్వాన్ని నివేదించని జీవందాన్, అవయవాలకు నోచుకొని సామాన్యులు. దందా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎస్ సరిగా, ఇక్కడ చూసినా ఇక్కడ యశోద, ఈ అన్ని కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అన్ని జర్ర అటు ఇటు ఉన్నోని వీడికి రిఫర్ చేయండి. బ్రెయిన్ డెత్ అయ్యేటువంటి అవకాశం ఊర్లలో ఏమైనా ఉందనుకో, జర కనిపించింది అనుకో, వాడిని మా తానికి పంపు మా తానికి పంపు అని ఇలా చేర్చుకుంటారు, రిఫర్ చేసి ఇలా చేర్చుకుని మేము ప్రయత్నం చేస్తున్నాం అని బతుకుండా మింగుతారు. బ్రెయిన్ డెత్ అయిపోయిందమ్మా ఏం లేదు, అవయవ దానం చేయాల్సిందని ఆయన అవయవాలు కోసుకొని తీసుకొని అమ్ముకుంటారు. ఇగో ఇది కథ, ఇదో దందా. పేద గొప్ప అని ఈడ కూడా హైడ్రా దిగాలి, దీంట్లో కూడా 100% మెడికల్ మాఫియా ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేద గొప్ప అనే తేడా లేకుండా అవయవాలు అవసరమైన వారికి ప్రాధాన్యత క్రమంలో అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జీవన్ దాన్ కార్పొరేట్ ఆసుపత్రుల సేవలో తరిస్తున్నది. జీవన్ దాన్ పేరు మీద ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్న ఆశించిన ప్రయోజనం నెరవేయడం లేదు. ఈ కార్యక్రమం మొదలై దశాబ్దం దాటిపోయినా సర్కార్ దవాఖానలో బ్రెయిన్ డెత్ గుర్తింపు కానీ సామాన్యులకు అవయవాలు కానీ అందడం లేదు. అదే సమయంలో ఈ జీవందానంలోని నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకున్న కార్పొరేట్ దవాఖానలు ఆ పేరుతో కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జీవందాన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకోగా 2013 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్స్ జరిగితే అందులో 1424 మరణాలను కార్పొరేట్ దవాఖానలు డిక్లేర్ చేశాయి. ఈ మాఫియాని పట్టాలే, ఇది పెద్ద మాఫియా. ఈ కార్పొరేట్ ఈ మెడికల్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. ఈ మాఫియా పైన మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు దీనిపైన ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఎస్, వీళ్ళని ఈ మాఫియా మీద హైడ్రా లాంటిది ఒకటి తయారు చేయి.
ఇది ఏందో ఎంక్వైరీ. అసలు విషయం ఏంటంటే ఎప్పుడైనా అవైధ అవయవదానాన్ని ఎవరైనా కానీ ప్రోత్సహిస్తారు. నిజంగా ఒకవేళ పరిస్థితి బాగాలేక చనిపోతే కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే క్లియర్ గా ఏం చెప్తున్నారు, సామాన్యుని కొవ్వనికి కూడా ఈ అవయవదానం. గాంధీ నీమ్స్ లో ఎందుకు బ్రెయిన్ డెత్ అయితలేదు, ఓన్లీ కార్పొరేట్ దవాఖానలో ఎందుకు డెత్ అవుతుంది? ఒక డెత్ అవుతుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే డెత్ అయిన తర్వాత కూడా ఎవడైతే పేదోడు ఉంటాడో పేదోనికి వేస్తలేరు. నువ్వు 50 లక్షలు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావా, నీకు ఈ కిడ్నీ కావాలంటే కిడ్నీ ఇస్తాం, కళ్ళు కావాలంటే కళ్ళు ఇస్తాం, నీకు ఏది కావాలంటే అది ఇస్తాం, ఏది లేకపోతే అది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే దీన్ని ఇది దందాగా మలుచుకోవడం మాత్రం తప్పు. ఆ దందాగా మలుచుకోవడంలో భాగంగానే ఏది ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఇదంతా దంద చేస్తున్నాయి. లేకపోతే ఒకవేళ నీకు ప్రైవేట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో వేయచ్చు కదా, అటువంటి ఉంటే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది కదా. అవును, ఇక రిజిస్ట్రేషన్లు డబుల్, ఆదాయం ఏడింతలు. 2014-15లో 2,746 కోట్లు, 2023-24లో 14,588 కోట్లు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచే, అత్యల్పంగా కోనం భీమ్ ఆశీర్వాద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ రిలీజ్ అయిందట. రిజిస్ట్రేషన్లు డబుల్ అయిపోయినాయట, ఆదాయం కూడా 14,588 కోట్లు ఆదాయం. ప్రభుత్వంలో ఇదంతా 2023 నుంచి 24 దాకా మంచి చేసుకున్నట కాక. డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర. నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్ లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు. బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, ముగ్గురు అరెస్ట్. మన దేశ యువతను నిర్వీర్యం చేసేందుకు శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయని, డ్రగ్స్ అలవాటు చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై వెనుక ఇంటర్నేషనల్ మాఫియా హస్తం ఉందని, వారు యూత్ ను డ్రగ్స్ కు బానిసలు చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫెటమైన్ డ్రగ్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దేశాలు మన యువతను నిర్వీర్యం చేయడం కోసం డ్రగ్స్ అలవాటు చేస్తుంది, నీళ్ళల్లో కలిపి దాంట్లో కల్పిస్తా ఉన్నారు. మన హ్యూమన్ రిసోర్స్ ఉంటాయి కదా, మానవ వనరులను మొత్తం నాశనం చేస్తాను ఈ పని చేస్తున్నాయట. కానీ మంచి పని చేస్తున్నారు, ఇంకా కొంచెం దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఇక కబ్జా, ఇగో నిన్ననే కబ్జా చేసుకుని కూర్చున్నాను, నిన్న హైడ్రా వచ్చి అనామతం లేకపోతే పోతుంది. అది ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే హైడ్రాకు అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా, హైడ్రా ఆగిపోవచ్చా, లేకపోతే హైడ్రా ఆగిపోదా? హైడ్రా ఆగిపోదని నిన్న విశ్వసిస్తా ఉన్నా. రైట్, 62% మంది హైడ్రా ఆగిపోదని చెప్పి చెప్తా ఉన్నారు, 38% మందికి మాత్రం డౌట్ ఉంది. హైడ్రా బతకాలి, బతికించాలి. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇలా అన్ని యాడ్స్ వస్తుంటాయి. మన రోడ్లపైన డ్రైవర్ రహిత కార్లు, దేశానికి ఆదర్శంగా IITH పరిశోధనలు కొనియాడిన మంత్రి శ్రీధర్ బాబు. ఇక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత వాహనాల పరిశీలన, జపాన్ సహకారంతో టీహాన్ పరిశోధనలు అని చెప్పేసి ఒక వార్త. రైట్, ఇక తప్పెవరిది శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ప్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏంది? బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ఆధారం ఇవే అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూలి చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాల ఎగవేతతో బ్యాంకులు నష్టాల్లోకి. అధికారులపై సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోదు? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. వీటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తీసుకొని రావాలి. తీసుకొచ్చేసి అధికారులు బిధికారు ఉంటారు కదా, ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు. అది ఇరిగేషన్ అధికారులే కదా, ఇప్పుడు ఏంటి అక్కడ బఫర్ జోన్ లో లేకపోతే ఇచ్చారు. హైదరాబాద్ చందానగర్ లో జిహెచ్ఎంసీ అనుమతులతోనే నిర్మించిన G+3, G+4 భవనాలను ఇటీవలే హైదరాబాద్ కూల్ చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నందునే కూల్ చేశామని హైడ్రా చెబుతుంది. అంతేకాదు, ఆ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిరట. చూసుకోగా ఉందని ప్రగతి నగర్ లో HMDA అనుమతులతో స్టీల్ 2+ 5 అంతస్తులతో నిర్మించిన 3 భవనాలను హైడ్రా నిలవట్టం చేసింది. అక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే, ఆ భవనాలు ఎర్రకుంట చెరువు FTL ఉన్నాయని. చెరువులను పునరుద్ధరించాలన్న సర్కార్ ఆలోచన మంచిదే. నిబంధనలను మీరు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలను తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలేవి. బిల్డర్లు, అధికారులు కుమ్మక్కై కట్టిన ఇల్లు ప్లాట్లను జిహెచ్ఎంసీ, HMDA, రెరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూపి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులు ఎత్తేస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పేవరిది శిక్ష ఎవరికి?
ఓవైసీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా? బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ ఇస్తుంటా ఉండు. పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూల్చివేతలు పులి మీద స్వారీనే, రేవంత్ పులి దిగితే తినేస్తుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రేవంత్ పులి మీద ఉన్నాడు, ఆ పులి దిగిందే అనుకో, తినేస్తుంది ఆ పులి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ హైడ్రా అనేకమైనటువంటి అనుమానాల మధ్య ముందుకు పోతా ఉంది. లీడ్ క్యాప్ స్థలంలో ఇళ్ల కూల్చివేత, అడ్డుకున్న బాధితులు, రాయదుర్గంలో ఉద్రిక్తత, రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణలు, తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకు. తప్పుబట్టలేని పరిస్థితి ఇప్పుడు జనం, ఇప్పుడు తమాషా, అస్సలు సర్కస్ చూస్తున్నారు జనం, సర్కస్. 72 సేవలపై స్టాంప్ డ్యూటీ, ఇక ఫ్రాంచైజీ కాపీరైట్ ప్రకటనలు, కాపీరైట్ తర్వాత ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు, ఇక ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి, రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులకు సర్కారు సిద్ధమవుతుంది, భూముల వివరాలను శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిగణించకూడదు, పరిణమించకూడదు, అధికారులకు మంత్రి పొంగులేటి సూచన, ఇక మహారాష్ట్ర ఎంపీ ఇటు కర్ణాటకకు బృందాలు వెళ్ళినాయంటే అక్కడ పరిశీలించి అసలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మరి ఇట్లా రిజిస్ట్రేషన్ రేట్ ఎట్లా పెంచుకోవచ్చు అనే దానిపైన అధ్యయనం చేస్తున్నారట. ఇక మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో పొరగాలు బయట కూర్చోరు. ఈనాడు పేజీలో కథనం ఉంది, చూసుకోరు. మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వారీగా వివరాల సేకరణ. ఈసారి డిఎస్సిలో పీఈటీల పోస్టులు పెంచండి. మనం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టినా లాభం లేదు పీఈటీ లేకపోతే. కాబట్టి పీఈటీ ప్రతి స్కూల్ కు ఉండేటట్టు చూడండి. అది కూడా ఏది, ఒకటో తరగతి నుంచే స్టార్ట్ కావాలి వాళ్ళ పీఈటీలో. ఈ హై స్కూల్కి వచ్చినాక పీఈటీని అందిస్తామంటే కాకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఈ వ్యవస్థను, క్రీడా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి. ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వివరాల సేకరణలో అధికారులు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై లోపు నియామకాలు పూర్తి చేయబోతా ఉంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక కీ విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డిఎస్సిని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ లేదా జనవరి నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆ లోపు టెట్ ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చు అనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తా ఉన్నారట. మరో డిఎస్సి రాబోతా ఉంది. ఏది? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది ప్రక్రియ. యూపీఐ తరహాలో యుఎల్ఐ రుణాల కోసం తీసుకున్నారన్న ఆర్బీఐ ఒక్క సమ్మత్వం వెంటనే మంజూరట. రుణాల కోసం తీసుకురానుందట ఆర్బీఐ. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో త్వరలో దేశమంతా వస్తా ఉందట. అచ్చా, యూపీఐ తరహాలో యుఎల్ఐ వస్తుంది. ₹35 క్షయ పరీక్ష, కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్, 3 దశల్లో వ్యాధి నిర్ధారణ, 2 గంటల్లో 1500 శాంపిల్స్ పరీక్ష. సిఎంఆర్ఎఫ్ స్వాహా, 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం, చిన్న క్లినిక్ లోను పెద్ద సర్జరీలు, వైద్యుడు రోగి లేకున్నా కేసు షీట్లు, అనుమానం రాకుండా బిల్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్న భాగవతాలు, నిధులు జమైన ఖాతాలపై దృష్టి, సహకరించిన అధికారులపైన ఆరాధిస్తా ఉన్నారు. వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆసుపత్రులపై సిఐడి అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. నల్ల హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఆయా ఆసుపత్రులు అక్రమంగా సిఎంఆర్ఎఫ్ నిధులు పొందినట్టు గుర్తించిన అధికారులు 2-3 రోజులుగా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ మేరకు అధికారుల దర్యాప్తులో పలు కీలక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి సిఎంఆర్ఎఫ్ స్వాహా చేశారన్న ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. అప్పట్లోనే కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు, రాజకీయ ఒత్తిడితో వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అధికారులు సైతం సంబంధిత ఫైల్ను పక్కన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక అప్పటి అక్రమాల లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సిఎంఆర్ఎఫ్ స్కామ్ ఏదైతే ఉందో మార్నింగ్ న్యూస్ లో మనమే బయటపెట్టాము. మార్నింగ్ న్యూస్ లో బయటపెట్టడం, గోదావరికంలో ఇంటి పేరు ఎట్లా మార్చారు, ఎట్లా కొట్టేశారు అనేది క్లియర్ గా, లక్షలాది రూపాయలు ఎట్లా కొట్టేశారు అనేది మార్నింగ్ న్యూస్. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ ఏజెంట్లు, అప్పుడు కేసీఆర్ కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు దగ్గర ఉన్నటువంటి పిఎలు, వీదంతా ముఠాగా ఏర్పాటు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కొట్టేసి చిన్న చిన్న క్లినిక్లలో కూడా పెద్ద పెద్ద సర్జరీలు చేసినట్టు కోసినట్టుగా తీసుకున్నారు బిల్లులు. ఇక మిస్టరీ లవ్
బాబు భద్రత గాలిలో దీపమా? ఏపీ సీఎంకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. పనితీరు అంచనాలో వైఫల్యం అంట. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద ప్రమాదం. తక్కువ ఎత్తులోంచి కూరిన పూర్తిగా ధ్వంసమైంది. ఏవియేషన్ అధికార నిర్లక్ష్యం అని విమర్శలు. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే చంద్రబాబు కోసం వస్తుందా? ఆయన కోసమే వస్తుందంట. అవును, అది విజయవాడకు వస్తుంది. అది పాక్లో నరమేదం 21 మంది టెర్రరిస్టులు సహా 73 మంది మృతి. బలూచిస్తాన్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు లక్ష్యంగా దాడులు చేస్తా ఉన్నారట. ఇక మిస్టరీ లవ్ స్టోరీ. ఏపీలో ఎన్నికల ముందు తతంగా ముంబై నటితో వైసీపీ నేత చిట్టాపట్టాలు. ఆపై చీటింగ్ ఫిర్యాదు. ముంబైకి పోలీసులు, నటి తల్లిదండ్రులు అరెస్టు. 14 రోజుల్లో జైల్లో. పెళ్లి ఊసెత్తబోనని రాసిచ్చాక కేసు క్లోజ్. ఇదే ఎపిసోడ్లో మరో బడా పారిశ్రామికవేత్త, ఆయనపై గతంలో రేప్ కేసు పెట్టిన నటి. దారికి తెచ్చుకునేందుకు ఇక్కడ తప్పుడు కేసు. అరెస్ట్ తర్వాత రేప్ కేసు వాపస్ తీసుకున్న నటి అట. అయ్యో, ఏం కథనే పరిలది. మాలీవుడ్లో కీచకులు. పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. ఒక్కరోజే పలువురు నిర్మాతల నటులపై మీటూ ఆరోపణలు. నటుడు సిద్దికి నా దృష్టిలో క్రిమినల్. రేవతి సంపత్ నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. దర్శకుడు తులసిదాస్పై నటి గీతా విజయన్ నిప్పులు. రంజిత్ బాలకృష్ణ నన్ను హోటల్ గదికి రమ్మన్నాడు. తీవ్రస్థాయిలో మండిపడ్డ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర. 5 వేధింపులు తట్టుకోలేక తాను చెన్నైకి వెళ్ళిపోయానంటూ నటి మీను మునీర్ ఆవేదన. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవట్లేదు. నేను 5 కెరీర్ కోల్పోయాని చెప్పి చిన్మయ ఆవేదన. ఓనీ అమ్మాయి పాకుట్రాళ్ళు, పాకుట్రాళ్ళు రావురు భరద్వాజ. ఆ పాకుట్రాల నవలన మొత్తం ఇదే కదా కథ. అంటే సినిమా నటులు ఎట్లుంటది, జూనియర్ నటుల పరిస్థితి ఏంది, ఆ దర్శకులు ఏం చేస్తారు, నిర్మాతలు ఏం చేస్తారు, తర్వాత అక్కడ ఉన్న సినిమా అవకాశం ఇప్పిస్తాను అంటోడు ఏం చేస్తాడు అని, అంటే చాలా మంది ఆరోపణలు ఉన్నాయి సినిమా రంగం పైన. ₹8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిరు అధికారులు. ఇక్కడ సంగారెడ్డి ఫ్యాక్టరీలో తయారీ, 3 అరెస్ట్ చేసిన హెచ్న్యూ. ఏది డ్రగ్స్ ను, 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు పట్టేసిరట. పాక్లో నరమేధం, 21 మంది టెర్రరిస్టులు సహా 73 మంది మృతి. బలూచిస్తాన్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లే హైవేల లక్ష్యంగా దాడులు చేసినట. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ దయచేసి ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు మిగతా వార్తల్ని మన మిత్రులు శ్యామ్ అలాగే సుదర్శన్ కూడా మీకు అందిస్తారు.